మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి కథా ప్రపంచంలో మనం తెనాలి రామలింగ కవి మరి ఒక హాస్య కథ చెప్పుకుందాం. ఈ సరదా కథ పేరు తిలకాష్ట మహిషమందనం. ఒకసారి రామశాస్త్రి అనే పండితుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చాడు. రామశాస్త్రి సర్వశాస్త్ర వేద వేదాంగ కోవిదుడు, తర్క వ్యాకరణ శాస్త్రాల్లో గొప్ప పండితుడు, దిట్ట. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కౌలు ఉన్నారని, వారిని ఓడించాలని అభిప్రాయంతో అతను రాయలవారిని దర్శించుకున్నాడు. ప్రభు, తమ సభలో అష్టదిగ్గజాలనే కవులు ఉన్నారని విన్నాను. వారు పాండిత్యం ఏ పాటితో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చాను. అందువల్ల నాకు ఒక అవకాశం ఇప్పించవలసిందిగా కోరుకున్నాను అని వేడుకున్నాడు. పండిత సభలనే అంటే ఎంతో మక్కువ గల రాయలవారు వెంటనే అంగీకరించారు. రామశాస్త్రిని మరుసటి రోజున సభకు రమ్మన్నారు. ఆ మరుసటి దినం పండిత సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మన రామలింగ కవి కూడా ఉన్నాడు కదా. అతడు రామకృష్ణ కవిని చూసి, శాస్త్రి గారు తమకు కవిత్వం కూడా వచ్చునా అని ప్రశ్నించాడు తమాషాగా. రామశాస్త్రి గారు ఈ మాట వింటూనే మండిపడ్డాడు. ఏమిటి మీ ఉద్దేశం? వెధవ కవిత్వమే రాదా ఏమిటి నాకు? అది ఒక పాండిత్యమా అన్నాడు దురుసుగా. వెంటనే రామలింగ కవి, ఓహో, తమరు వెధవ కవిత్వం బాగా చెప్పగలరని అర్థమవుతోంది అన్నాడు. వెంటనే రామశాస్త్రి, కవిత్వంలో వెధవ కవిత్వం అని ఒకటి, పునిశ్రీ కవిత్వం అని ఒకటి, రెండు విధాలైన కవిత్వాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. తమరే కదా సెలవిచ్చారు వెధవ కవిత్వమే రాదా నాకని. మీకు కవిత్వం రానే రాకపోతే ఏ దేని ఎందు పాండిత్యం గలదో తెలుసుకోవచ్చా నేను అని ప్రశ్నించాడు రామలింగ కవి. తర్క వ్యాకరణాలు రెండింటి ఎందు నాకు సమానమైన వారు ఎవరూ లేరు, నన్ను ఓడించగల వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు అహంకారంగా రామశాస్త్రి. వెంటనే రామలింగ కవి, అయ్యా, అయితే నాకు ఒక సందేహం ఉంది, దాన్ని మీరు తెలుసుకోగలరు. త్రయంబక అనే పదానికి అధికార సూత్రం ఏంటో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. వెంటనే రామశాస్త్రి, ఓస్, ఇంతేనా? త్రియంబక అవుతుంది. ఈ మాత్రం తెలియదా? ఇది దిగు సమాసం. నువ్వేం పండితుడయ్యా, ఇది తెలియదా నీకు అన్నాడు వ్యంగ్యంగా. వెంటనే రామలింగ కవి, ఇదా చీ, ఇంతేనా తమ పాండిత్యం? ఈ విధంగానే మండబెట్టారా వ్యాకరణ పాండిత్యం అన్నాడు. రామలింగ కవి మాటలకు రామశాస్త్రి లోలోపల మండిపడిపోతున్నాడు. అతనికి ఏ విధంగా సమాధానం చెప్పాలా ఆలోచిస్తున్నాడు. అయితే అంతలోనే కాలం అతిక్రమించింది. అందువలన ఆ రోజుకు రాయలవారు సభ ముగించారు. సభ ముగించి అందరూ వెళ్ళిపోయారు. మరుసటి రోజు మరల రామకృష్ణ కవికి రామశాస్త్రికి చర్చ ప్రారంభమైంది. ఈరోజు రామకృష్ణ కవి సభకు వచ్చేటప్పుడు ఒక పెద్ద కట్టకు వస్త్రాన్ని చుట్టి దాన్ని తన చంకలో పెట్టుకుని తీసుకొచ్చాడు. అది చూసిన రామశాస్త్రి కుతూహలంగా అడిగాడు, తమ చంకలో ఉన్న ఆ గ్రంథం పేరేమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఆ గ్రంథం ఏదో చర్చ కోసం తీసుకొచ్చాడు రామలింగ కవి అని అభిప్రాయపడ్డాడు రామశాస్త్రి. వెంటనే రామలింగ కవి,
ఇది తిలకాష్టమహిషి మందిరం గొప్ప గ్రంథం. మీకు తెలియదా? దీన్ని మీరు ఎప్పుడు చదవలేదా? మన చర్చకి వాదానికి ఈ గ్రంథం బాగా పనికొస్తుందని తీసుకొచ్చాను. ఇక మనం చర్చ మొదలు పెడదామా అన్నాడు రామలింగకవి. పాపం రామశాస్త్రికి తిలకాష్టమహిషి మందిరం అంటే ఏమిటో, అదేమి గ్రంథమో అర్థం కాలేదు. అటువంటి గ్రంథం ఒకటి ఉందని తను ఎప్పుడూ వినేరగడు. అందువల్ల అతనిలో కంగారు మొదలైంది. ఈ గ్రంథాన్ని రామకృష్ణ కవి తప్పక వాదనలో పెడతాడని అనుకున్నాడు. అదే కనుక జరిగితే తనకు అపజయం తప్పదు అని భయపడిపోయాడు. తనకు సభలో అవమానం తప్పదని భయపడి బస్సులో వాదానికి కావాల్సిన తర్క వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయని, వాటిని తెచ్చుకోవడం మర్చిపోయానని చెప్పి వాటిని తెచ్చుకొని వస్తానని వంకపెట్టి రాయలకి చెప్పి ఆ దినానికి సభ సాధించమని కోరుకున్నాడు. రాయల వారు కూడా అందుకు అంగీకరించి వాదాన్ని ఆ దినానికి ఆపుచేశారు. ఇక రామశాస్త్రి తనకు ఆ సభలో ఓటమి తప్పదని నిర్ణయించుకున్నాడు. రాత్రి ఎవరికీ చెప్పకుండా వచ్చిన తామును బట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సభకు వచ్చాడు రామలింగ కవి. వెంటనే కృష్ణదేవరాయలు కుతూహలంగా అడిగారు, రామలింగ కవి, నిన్నటి రోజు మీరు రామశాస్త్రితో తిలకాష్టమహిషి మందిరం అనే గ్రంథం ఉందని చెప్పారు కదా, ఆ గ్రంథంలో ఒక భాగాన్ని నాకు ఇప్పుడు చదివి వినిపిస్తారా అని అడిగాడు. రామలింగ కవి చిరునవ్వు నవ్వాడు. ప్రభు, తిలకాష్టమహిషి మందిరం అనగా అది ఒక గ్రంథం అనుకున్నారా అని ఆ కట్టకు పైన వస్త్రాన్ని తొలగించి చూపాడు. నువ్వు కంపకు చుట్టుపడిన తాటిని విప్పి కట్టను సభకు చూపించాడు. సభకులందరూ విసిగిపోయారు. తిలకాష్టము అనగా నువ్వుల కంప, మహిష బంధనము అనగా పశువులను కట్టే తాడు. నువ్వు కంపను కన్నెతాడుతో కట్టి దానిపై వస్త్రాన్ని కప్పి సభకు తీసుకువచ్చాను. దానితో తిలకాష్ట మహిష బంధనం అంటే అదేదో బోధపడక గొప్ప గ్రంథమనుకుని రామశాస్త్రి పలాయనం చితకించాడు అన్నాడు నవ్వుతూ రామలింగ కవి. రామలింగ కవి యుక్తికి అందరూ ఆశ్చర్యపోయారు. రామశాస్త్రి గారి అవివేకాన్ని కూడా తెలుసుకుని పక్కపక్క నవ్వసాగారు. రామలింగ కవి చతురత అంటే రాయల వారికే కాదు అందరికీ ఎంతో ఇష్టం. అందుకే రామలింగ కవి వికటకవి, హాస్యకవి, మహాపండితుడిగా పేరు పొందాడు. మిత్రులారా, ఇదండి ఈనాటి కథా ప్రపంచంలో మన రామలింగ కవి తిలకాష్టమహిషి మందిరం అనే కథ విన్నారు కదా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.